ఇటు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టులు కడుతున్నట్టు 147,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. నిట్ట నిలువున పియర్లకు ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. ఎగున ఉన్న అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు బొంగలు పడ్డాయి. ఆ 2 బ్యారేజీలు కూడా ఇలాగే కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. వీటిలో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదమని సూచించింది. అందుకే గత ప్రభుత్వమే ఎన్నికల ముందు ఆ బ్యారేజీల నుంచి నీళ్లు తీసేసిన విషయం ఈ సభకు నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడేంది, వాళ్లే అప్పుడు నీళ్లు తీసేసి మొన్న ఏమంటారు, అరే నేనుంటే నీళ్ళు నింపేవాళ్ళంటారు వాళ్ళు. అటు కృష్ణా జలాల నిర్వాహకం, ఇటు గోదావరి మీద నిర్మించిన లిఫ్ట్లు, బ్యారేజీలు, పంప్ హౌజ్ల విధ్వంసంతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నీటి ప్రాజెక్టుల పేరిట 1.81 లక్షల కోట్లు 1.81 లాక్ క్రోర్స్ ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం తగిలింది. 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల రంగానికి కేటాయించిన బడ్జెట్, ప్రాజెక్టుల పేరిట ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలతో కలిసి అప్పులు వడ్డీల భారం పెరిగిపోయింది. రాష్ట్ర ఖజానా మొత్తం అప్పుల భారంతో కుంగిపోయింది. భావి తరాలు మోయలేని విధంగా ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే వడ్డీతో సహా రాబోయే 10 ఏళ్లలో 1.35 లక్షల కోట్లు అంటే 1.35 లాక్ క్రోర్స్ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరించిన విధ్వంసక ధోరణి తెలంగాణను నట్టేట ముంచింది. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు, భారీ అప్పులు, అవినీతితో పాటు అడుగడుగునా జరిగిన అవకతవకలను మన రాష్ట్రానికి పూర్తయినంత నష్టం తెచ్చిపెట్టాయి. ఈ శ్వేతపత్రం నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు సవాళ్ళ గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడం, ఈ లోపాలని అధిగమించడానికి సాధ్యమయ్యే ప్రభుత్వ చర్యలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్వేతపత్రం వివిధ ప్రాజెక్టుల అమలు పురోగతిని, వాటి నీటిపారుదల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడటంతో పాటు కృష్ణా గోదావరి జలాలతో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకి సాగునీటి అందించే లక్ష్యంతో రైతుల ఆదాయం పెంచే దిశగా నేటి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలను మేము ప్రస్తావించబోతున్నాము. అధ్యక్ష, ఇరిగేషన్ పొటెన్షియల్ విషయంలో నేను మీకు ఈ స్లైడ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 100,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అప్పటి వరకు అయిన ఖర్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకైన ఖర్చు ఇరిగేషన్ సెక్టర్పై 54,000 కోట్లు. 54,000 కోట్లకి ఒక్కో ఎకరానికి వచ్చిన ఖర్చు 93,000 రూపాయలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు 1.81 లక్ష కోట్లు. గతంలో 54,000 కోట్లతో 57 లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల ఖర్చుతో కొత్త ఆయకట్టు వచ్చింది 15 లక్షల ఎకరాలు. అంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ముకి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి
11,00,000 రూపాయలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. పూర్తయిన తర్వాత నేను పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 నుంచి 2023 వరకు 1.81 లక్ష క్రోర్స్ వ్యయంతో 15,00,000 ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు వచ్చింది. అంటే ఒక్కో ఎకరానికి 11,00,000 ఖర్చు పెట్టింది. అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం 127,00,000 ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలు ఉన్నాయి. మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 53,00,000 ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరు ఇవ్వడానికి 97,000 కోట్లు అవసరం. 5 ఏళ్లలో చెల్లించాల్సిన అప్పులు వడ్డీలతో కలిసి రాబోయే 5 ఏళ్లలో చెల్లించాల్సిన రుణభారం 77,000 కోట్లు. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం 175,000 కోట్లు. తద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వడానికి 3.4 లక్షల ఖర్చు అవుతుంది. రేట్లలో వచ్చే మార్పుల వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం. అదేవిధంగా అధ్యక్ష, ఈ స్లైడ్ ద్వారా మళ్ళోసారి నేను ఇది భారీ మధ్య తరహా చిన్న తరహా ఐడిసిలో ఎంత దేనికి ఖర్చు అయింది, మరి 2014కి ముందు 2014 తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రంలో కొన్ని మేజర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మరి 2014 ముందు ఎంత ఆయకట్టు, 2014 నుంచి 2023 వరకు ఎంత ఆయకట్టు కొత్తగా సృష్టించబడ్డదో ఈ స్లైడ్ ద్వారా తెలియజేసినాం. మరి ఇందులో ఇది 9 మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వ హయాంలో మొదలైంది. తత్తిమ ప్రాజెక్టు, చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి కానీ, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి ఫ్లడ్లో కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి కానీ గత ప్రభుత్వంలో మొదలైన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. నెక్స్ట్, మరి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులో ముఖ్యమైనవి నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఆర్డిఎస్, పాలమూరు రంగారెడ్డి. కృష్ణా నదిపై ఉన్న జూరాల నాగార్జున సాగర్ డ్యాంల నుంచి నీరు గ్రావిటీ ద్వారా చేరుతోంది. తుంగభద్రపై కట్టిన రాజోలీ బండ, మూసీపై ఉన్న మూసీ ప్రాజెక్టు, డిండిపైన కట్టిన డిండి ప్రాజెక్టు నుంచి ప్రవాహ మార్గంగానే పొలాలకు చేరుతుంది. మిగతా ప్రాజెక్టులు లిఫ్టుల పైన ఆధారపడ్డాయి. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో